నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చార్మర్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇక ఇక్కడ అమ్మవారిని చాలా అందంగా అలంకరించారు. నమోస్తుతే మధుర సుభాషిణి, నమోస్తుతే మాధవి సుందరి సోమ సహోదరి ఆదిలక్ష్మి, నమోస్తుతే మహాలక్ష్మి. నమోస్తుతే మధుర సుభాషిణి, నమోస్తుతే మాధవి సుందరి సోమ సహోదరి ఆదిలక్ష్మి, నమోస్తుతే. స్వరూపిణి ముక్తి ప్రదాయిని ఆదిలక్ష్మి, నమోస్తుతే. సురముని పూజిత నమోస్తుతే, సరసి జనిలయా నమోస్తుతే, ముగ్ధ స్వరూపిణి ముక్తి ప్రదాయిని ఆదిలక్ష్మి, నమోస్తుతే. సుగాత్రి నమోస్తుతే, సాగర పుత్రి నమోస్తుతే, సేవిత కామిత శుభవరదాయిని ధాన్యలక్ష్మి, నమోస్తుతే. సస్య సుగాత్రి నమోస్తుతే, సాగర పుత్రి నమోస్తుతే, సేవిత కామిత శుభవరదాయిని ధాన్యలక్ష్మి, నమోస్తుతే. ఇక ఇక్కడ అమ్మవారి విశిష్టతను వివరించడానికి మనతో ఉన్నారు ఆర్తి గారు. వారి మాటల్లోనే ఈ ఆలయ ప్రత్యేకతను తెలుసుకుందాం. నమస్తే ఆర్తి గారు. మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యు. మేడం, చూస్తే కానీ ఇది చాలా ఫేమస్ టెంపుల్ కదా, సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ టెంపుల్? సుమారు 200-300 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అండి. మా కుటుంబంలో మంచి పారంపర్యంగా మేము ఒక 200 సంవత్సరాల నుంచి, అంటే మా జనరేషన్స్ నుంచి మేము టెంపుల్కి సేవ చేస్తూ ఉంటున్నాము, ఈ టెంపుల్కి మేనేజ్ చేస్తూ వస్తున్నామండి. ఇంకా వచ్చేసి మనకు ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే, సంవత్సరంలో జరిగే అన్ని పండుగలు అన్నమాట, దీపావళి అందరికంటే భవ్యంగా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు నూతన సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఉగాది, నవరాత్రులు, శ్రీరామనవమి, ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ. బోనాల ఉత్సవాలు, ఆషాఢ బోనాలు, తర్వాత వచ్చేసి మళ్ళీ చైత్ర నవరాత్రులు, దీపావళి, ఇలా అని సంవత్సరం మొత్తంగా మనము అన్ని వేడుకలు ఇక్కడ, అన్ని పండుగలు మంచిగా ఘనంగా జరుపుకుంటాము. ఇంకా మీరు చూస్తూనే ఉంటారు ఇక్కడ లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారండి. ఓకే, అంటే సుమారు 200 ఇయర్స్ బ్యాక్ అన్నారు కదా, సో ఫస్ట్ ఎలా ఉండిందండి ఈ టెంపుల్? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అండి, మీరు చూస్తారు కింద అమ్మవారి చిన్న విగ్రహాలు ఉన్నాయండి. ఫస్ట్ దానికి పూజ చేసేవారు, తర్వాత అవి కొంచెము ఇక్కడ క్లాషెస్ వల్ల కొంచెం డ్యామేజ్ అయిన తర్వాత అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠింప, ప్రాణ ప్రతిష్ఠ చేసాం. ఓకే, అంటే ఫస్ట్ ఉన్న విగ్రహం అక్కడే ఉందండి? ఉందండి, పూజలు జరిపిస్తూ ఉంటాం అక్కడ. ఓకే అండి, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజార్లు మీ వంశం వారే? మా వంశం వారే అండి. ఈ టెంపుల్ స్టార్టింగ్ నుంచి, టెంపుల్ ఎప్పుడైతే ప్రతిష్ఠ జరిగిందో అప్పటి నుంచి మా వంశ పారంపర్యంగా మా తాతలు, ముత్తాతలు, అలా అందరూ జనరేషన్ వైజ్గా ఇక్కడ పూజలు చేస్తూ వస్తున్నామండి. ఓకే, అన్ని ఫెస్టివల్స్కి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ? ప్రతి పండుగకి స్పెషల్గా ఏదైనా ఇక్కడ డెకరేషన్, పూజలు అన్నీ జరుగుతుంటాయి. అందరికంటే విశిష్టంగా వచ్చేసి ఇక్కడ దీపావళికి అమ్మవారి ఖజానాన్ని పంచుతామండి అందరికీ. అది టెంపుల్కి అందరికంటే ఎక్కువ, అంటే భక్తులకి శ్రద్ధ అన్నమాట. ఇక్కడ వచ్చి దీపావళి రోజు ఆ ఖజానా అందుకుంటే ఆ సంవత్సరం అంతా వాళ్ళకి, వారికి మంచిగా జరుగుతుందని వాళ్ళకి నమ్మకం.
ట్విన్ సిటీస్ నుంచి వస్తూ ఉంటారు కదా అవునండి ట్విన్ సిటీస్ ఇంకా అవుట్ ఆఫ్ టౌన్ అవుట్ ఆఫ్ సిటీస్ నుంచి కూడా ప్రత్యేకంగా దీపావళి ఇక్కడికి అమ్మవారి దర్శనం పొందడానికి భక్తులు తరలి వస్తూ ఉంటారు ఇంకా అంటే పండుగలప్పుడు ఎటువంటి పూజలు జరుగుతాయండి ఇక్కడ ఇక్కడ ప్రాతకాలం వచ్చేసి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది తర్వాత అమ్మవారికి అభిషేకం తర్వాత అర్చన ఆరతి తర్వాత మార్నింగ్ 7:00 ఆరతి జరుగుతుంది ఆ తర్వాత ఇంకా రెగ్యులర్గా భక్తులకు దర్శనం ఓపెన్ ఉంటుందండి ఆరతి చాలా స్పెషల్ అని చెప్తూ ఉంటారు దాని గురించి అవును ఇక్కడ ప్రతిరోజు వచ్చేసి అమ్మవారికి మార్నింగ్ 7:00 ఆరతి జరుగుతుంది సాయంత్రం కూడా 7:00 అమ్మవారికి ఆరతి జరుగుతుంది అదే వచ్చేసి ఫ్రైడే రోజు అయితే 5 times 5 అమ్మవారికి ఆరతి జరుగుతుంది పొద్దున్న వచ్చేసి 7:00 ఫస్ట్ ఆరతి జరుగుతుంది తర్వాత 12:00 ఆరతి జరుగుతుంది ఈవినింగ్ 7:00 9:00 తర్వాత నైట్ 11:00 ఆరతి జరిగించి అప్పుడు టెంపుల్ ముగిస్తారండి ఓకే అండి ఎటువంటి అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి అయితే ఇక్కడ మీరు కట్టే చావలు ఏమంటారు తెలుగులో పులిహోర ఎక్కువగా పెడుతూ ఉంటారు అమ్మవారి అంటే మిగతా అమ్మవారి లాగానే ఇక్కడ అమ్మవారికి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి కదా ఓకే బోనాల ఉత్సవం గురించి చెప్పండి బోనాల ఆషాఢ బోనాల జాతర చాలా ఘనంగా జరుగుతుంది ఆ భక్తులందరూ అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి వేలలో తరలి వస్తూ ఉంటారండి వాళ్లకు మంచిగా మేము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము ఇంకా నెక్స్ట్ డే బోనాల జాతర ఇక్కడ పెద్ద ఊరేగింపు వస్తుంది ఆ వచ్చే ఉమ్మడి దేవాలయంలో ఊరేగింపుకి మేము అందరం ఇక్కడ ఘనంగా అందరము ఒక్క దగ్గర వచ్చి స్వాగతం పలుకుతామండి చూస్తే కానీ న్యూ ఇయర్కి చాలా గ్రాండ్గా డెకరేషన్ చేస్తారు కదా సో దీని గురించి చెప్పండి న్యూ ఇయర్కి నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఇంకోటి వచ్చేసి భక్తులు చాలా నూతన సంవత్సరం వాళ్ళకి మంచిగా జరగాలని లక్షలు ఇక్కడ దర్శనానికి వస్తారని మాకు మా ఇష్ట ప్రకారంగా మాకు అయినంత వరకు చాలా మంచిగా అమ్మవారికి డెకరేషన్ చేసాము గుడిని చారో మొత్తం మంచిగా డెకరేట్ చేసాము అమ్మవారి అలంకరణ కూడా మీరు చూస్తే ఇవాళ చాలా దివ్యంగా భవ్యంగా ఉంది అదే భక్తులందరికీ దర్శనం చేస్తున్నాము అంటే ఈ రోజు హారతికి చాలా స్పెషాలిటీ ఉందంట కదా అవునండి మార్నింగ్ అభిషేకం అర్చన చేసిన తర్వాత 7:00 అమ్మవారి ఆరతి చాలా భవ్యంగా జరిపించాము ఇంకోటి వచ్చేసి ఇక్కడ అమ్మవారి ఆరతి మా పంతులు గారు తన స్వయంగా రచించారు అమ్మవారి గారి కోసం ఆరతి ఇప్పుడు మేము పంతులు గారు రచించిన ఆరతియే చేస్తున్నాము ఓకే అండి అమ్మవారికి ఓకే భాగ్యలక్ష్మి అమ్మవారు మీకెంత స్పెషల్ అండి మా అమ్మవారు ఎంత స్పెషల్ అంటే ఇలా వర్డ్స్లో చెప్పుకోలేము మా లైఫ్లో మా ట్రస్టీ ఫౌండర్ ఫ్యామిలీకి అందరికీ ఉన్నది అంటే మా సర్వస్వం అమ్మవారే ఇంకా దానికంటే ఇంకా ఎక్కువగా ఏం లేదు మాకు వచ్చే భక్తులు ఏం చెప్తూ ఉంటారు భక్తులు చాలా ఆనందంగా దర్శనం చేసుకుంటారు ఆ దివ్యమైన అమ్మవారి అలంకరణ చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు చాలా ప్రసన్నత వాళ్ళకు చాలా హ్యాపీనెస్ అవుతుందండి మేడం చెప్పండి భాగ్యలక్ష్మి అమ్మవారు డెకరేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్ని ఆలయాలకల్లా చాలా ప్రత్యేకంగా ఉంటుంది సో ఈ ఫ్లవర్స్ని ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు డెకరేషన్కి ఎటువంటి జాగ్రత్త ఫ్లవర్స్ అయితే మేము రెగ్యులర్గా ఇక్కడ డెకరేషన్ వాళ్ళంతా ముంబై నుంచి ఢిల్లీ నుంచి సమ్టైమ్స్ అలా డెకరేషన్ వాళ్ళు చేంజ్ చేస్తూ అప్పుడప్పుడు అలా ఉంటామండి అమ్మవారి అలంకరణ వచ్చి మా పంతులు వాళ్ళు చేస్తారు వాళ్ళే చేస్తూ ఉంటారండి చాలా మంచిగా చేస్తారు ఖజానా అనేది ప్రత్యేకంగా ప్రతి ఒక్క భక్తుడికి పంచబడుతుంది ఆ ఖజానా యొక్క విలువ మహాత్మ్యం ఏంటంటే సాయంత్రం ఆరతి అవ్వగానే ప్రతి ఒక్క భక్తుడికి అమ్మవారి ఖజానా ఇవ్వడం జరుగుతుంది వారు తమ వ్యాపార సంబంధించిన కానీ ఇంట్లో కానీ పూజలు కానీ పెట్టుకుంటారు ఈ ఖజానా 3-4-5 రోజుల వరకు ఇవ్వబడుతుంది లక్షలాది భక్తులు విచ్చేస్తారు విచ్చేసిన ప్రతి భక్తుడికి ఈ ఖజానా ఇవ్వబడుతుంది అదేవిధంగా దేశం నుండి కాకుండా ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తూనే ఉంటారు తమ గొంతెమ్మ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు ఈ దీపావళి కాకుండా దసరా నవరాత్రి చైత్రమాసం నవరాత్రి వరలక్ష్మి వ్రతం కూడా ఘనంగా నిర్వహిస్తారు తెలంగాణలో ఏదైతే బోనాల పండుగ ఉందో రాష్ట్ర పండుగ ఈ బోనాల పండుగకి అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రతి ఒక్క విచ్చేసిన బోనం విచ్చేసిన ప్రతి ఒక్క భక్తురాలకి టెంపుల్ ట్రస్టీ వారు మంచిగా రిసీవ్ చేసుకొని తెల్లారి ఏదైతే భాగ్యనగర ఉత్సవ సమితి మహా ఊరేగింపు వస్తుందో ఆ ఊరేగింపుని ట్రస్టీ అందరూ రిసీవ్ చేసుకొని ఘనంగా పండుగలు నిర్వహించుకుంటారు అంతేకాకుండా గొంతెమ్మ కోరికలను తీర్చే అమ్మవారు ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు ఓకే అండి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి నేను గత 20-22 సంవత్సరాల నుండి వస్తున్నానండి మీ అనుభవాలు చెప్పండి నాకు ప్రత్యేకంగా నేను కోరికలు
గుంతెమ్మ కోరికలు, అమ్మవారు ప్రతి ఒక్క కోరిక నెరవేర్చిందండి. నాకు ఎప్పటి నుంచి వస్తున్నానండి ఈ టెంపుల్కి? నేను 22 సంవత్సరాలు అయిపోయిందండి. మా బాబాయ్ చెప్తూ ఉండేవారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం అని చెప్పేసి. ఏదైతే ఖజానా అని చెప్తున్నాను నేను, భాగ్య లక్ష్మి అమ్మవారిది. ఇది ఖజానా అండి, కాయిన్. ఇది ప్రతి ఒక్క భక్తుడికి దీపావళి రోజు సాయంత్రం 7 గంటల ఆరతి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇది వారం రోజుల పైచిలుకు రోజులు ఇవ్వడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కంప్లీట్ అమ్మవారి పేరుతో మినార్ ఉంటుందండి. ఈ కాయిన్ విశిష్టత చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది ప్రతి ఒక్క భక్తుడు వచ్చి తీసుకుంటారు. సహనంతో ఎంత లైన్ ఉన్నా కానీ నించుండి ఈ ప్రసాదాన్ని తీసుకొని వెళ్తారు ప్రతి సంవత్సరం. అంటే చదువుల విషయంలో అమ్మవారు చాలా ఎక్కువగా దయ చూపుతారని కూడా చెప్తూ ఉంటారు కదా, సో దాని గురించి చెప్పండి. చదువుల విషయంలో మాత్రం మా కజిన్ ఉన్నాడు, తను మంచి న్యాయవాది అయ్యాడు, అమ్మవారిని నమ్ముకుంటారు వారు. మా బాబాయ్ కొడుకు కూడా ఉన్నాడు, తను కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, మెడిసిన్ చేస్తుంది పాప. వారు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ప్రతి నా ఫ్రెండ్స్ అయితే మిత్రులు కొన్ని సర్కమ్స్టాన్సెస్లో బాధపడ్డారు, అమ్మవారిని దర్శించుకో వచ్చి నీ కోరిక నెరవేరుస్తుందంటే, తనైతే స్వయంగా వచ్చి నా ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉన్నాడు, తను పని అయిపోగానే వచ్చి స్వయంగా దర్శనం చేసుకొని వెళ్ళాడు తను. ట్విన్ సిటీస్లో ఉన్న భక్తులకి ఇక అమ్మవారిని దర్శించుకోవాలని దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అమ్మవారిని స్వయంగా కొలుచుకోండి, తమ యొక్క గుంతెమ్మ కోరికలను తీర్చుకోండి. ఇక ఈ మందిరం యొక్క విశిష్టతను పూజారి మాటల్లో విందాము. నమస్తే అండి. జయ మాతాది. చెప్పండి అమ్మవారి విశిష్టత ఇక్కడ టెంపుల్ యొక్క మహత్యం. ये माता जो है स्वयंभू मूर्ति है. यहाँ 500 साल पुरानी यहाँ पर माता जो प्रकट हुए सो हैं, बैठे सो हैं. एक समय की बात है कि यहाँ पे जो इनका सिपाही था राजा निजाम का, तो यहाँ पर मतलब माता यहाँ ये नगर को छोड़कर जा रही थी, नगर को छोड़ के बाहर जा रही थी, मतलब ये नगर को छोड़ कर चली जा रही थी. तो उनका जो सिपाही था उन्होंने रोका कि आप यहाँ से कहाँ जा रही हैं. बोली मैं इस नगर को छोड़ के जा रही हूँ. कुछ कारणवश रुष्ट हो गई, नाराज़ होकर के जा रही थी. तो जब जा रहे थे उस समय पे उसने उनसे वचन किया कि मैं जब तक अपने राजा को बात नहीं बताता, ये बात आपकी खबर बता के आऊँ, तब तक आप मेरा इंतज़ार करिए. पहले आप मुझे वचन दीजिए कि जब तक मैं नहीं आऊँ तब तक आप यहीं रुकिएगा. उन्होंने कहा कि ठीक है. तो माता ने जो है उसके वचनबद्ध के कारण यहाँ बैठी इंतजार कर रही थी. और जब वो निजाम के पास जाकर बताया कि लक्ष्मी जी ये नगर को छोड़ कर के जा रही हैं, तो उन्होंने राजा ने पूछा कि तुम क्या बोले. उसने कहा कि मैं उनको यही बोला कि जब तक मैं नहीं आऊँ तब तक आप मेरा इंतज़ार करिएगा. तो राजा के पास और कोई रास्ता नहीं था रोकने का माता जी को. तो उसी समय जो राजा था वो निजाम, तो उस समय उसने उसको मार दिया सिपाही को कि ये जाएगा नहीं तो लक्ष्मी जाएंगी. जब से माता जी यहाँ बैठी हुई हैं और जो भी यहाँ पर मतलब ये बहुत इतिहास 500 साल पुराना मंदिर है और ये माता स्वयंभू है, अपने परिवार के सब लोग चला रहे हैं इनको इस तरह से और बहुत ही अच्छे से सुचारू रूप से चला रहे हैं. बढ़िया सेवा होती है माता की और आप देख ही रहे हैं भक्तों की यहाँ लाइन लगी है. जो भी यहाँ पर कामना करके आते हैं उनकी पूर्ण होती है. ये मतलब हमने कई बार मतलब अनुभव कर देखा है जो जो इसने और कई लोग हमको ये अनुभव बताए भी आकर के कि हमने जो जो कामना की यहाँ पे हमारी पूरी हुई. यही माता की विशेषता है. ये भाग्यलक्ष्मी रूप के नाम से जानी जाती हैं और हैदराबाद में इनके नाम से ही पूरा जाना जाता है. 5 बजे को मतलब जो है मंदिर के हाँ खुलता है उस समय माता का 5 बजे अभिषेक होता है यहाँ पे और 5 बजे अभिषेक करके माता का अलंकार कर देते हैं. इसके बाद 7 बजे मीन आरती होती है और फिर शाम में से पूरा दिन सब भक्त लोग आते हैं, उनको तीर्थ प्रसाद जो भी उनकी चढ़ावा है वो चढ़ाते हैं. तीर्थ प्रसाद देकर उनको सबको संतुष्ट करके यहाँ से भिजाया जाता है. शाम में फिर 7 बजे आरती होती है और फ्राइडे हर शुक्रवार को यहाँ पर 7 आरती होती हैं, 6 आरती होती हैं. सुबह 7 बजे, 9 बजे और 12 बजे, शाम में 7 बजे, 9 बजे, 11 बजे ऐसी आरती होती है माता की. तो सब भक्त लोग यहाँ पर आरती के दर्शन के लिए आते हैं और माता की जो है कामना के लिए जो भी जिनकी कामना है वो पूर्ण करके जाते हैं. हर अमावस्या के यहाँ पर अन्नदान होता है और भक्त लोग आकर यहाँ पर अन्नदान प्रसाद की जो भी जिसकी सेवा करते हैं और यहाँ प्रसाद पा करके जाते हैं. यहाँ पे भक्त लोग आकर के और लाइन से आकर के यहाँ पर खड़े होकर के वहाँ माता का दर्शन करते हैं और यहाँ पर जो खजाना के रूप में हम लोग प्राप्त कर देते हैं सब लोगों को, कितने भी आए सबको मतलब एक जो खजाना प्राप्त करने के लिए तो लोग दूर दूर से आते हैं और उसे ले जा करके सब लोग अपने घर में रखते हैं. साल भर सुख शांति से और अच्छे के पास उनको कामना उनकी पूर्ण होती है और उनके घर में लक्ष्मी आती है, स्थिर रूप से निवास करती है, सब घर में सब पर पूर्ण और शांति का माहौल रहता है सब लोगों के पास. इसी सब लोग आकर के लाइन से आकर के सब भक्त लोग आकर यहाँ माता के
दर्शन करते हैं, सुंदर माता का अलंकार रहता है दीपावली के दिन, और सब लोग खजाना लेके जाते हैं, 3 दिन तक पूजा करते हैं। जो खजाना की विशेषता है तो धनतेरस के दिन और छोटी दिवाली बड़ी दिवाली 3 दिन पूजा करके शाम में 7 बजे महाआरती होती है दीपावली के दिन, उस दिन जो है माता का जो है वो खजाना सब भक्तों को बांट देते, कितने भी भक्त आने दो सबको दिया जाता है, यही माता की विशेषता है। జయ మాతాది హారతి ఇవ్వబోతున్నారా, అది మనం ప్రత్యక్షంగా చూద్దాం. జరగమని కొంచెం జరగమని ఓకే. నమోస్తుతే
మధుర సుభాషిణి నమోస్తుతే, మాధవి సుందరి సోమ సహోదరి ఆదిలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, మధుర సుభాషిణి నమోస్తుతే, మాధవి సుందరి సోమ సహోదరి ఆదిలక్ష్మి నమోస్తుతే. స్వరూపిణి ముక్తి ప్రదాయిని ఆదిలక్ష్మి నమోస్తుతే, సురముని పూజిత నమోస్తుతే, సరసిజనిలయా నమోస్తుతే, ముగ్ధ స్వరూపిణి ముక్తి ప్రదాయిని ఆదిలక్ష్మి నమోస్తుతే. మనోభావాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓం నమో భాగ్యలక్ష్మి మాతాయ నమ. ఇక్కడ ఒక చార్మినార్లో వెలిచిన భాగ్యలక్ష్మి అమ్మవారు గత సంవత్సరాలుగా అంటే పూర్వకులు నుంచి కూడా ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఇది. ఇక్కడ వచ్చే యాత్రికులు కానీ భక్తులు కానీ ఎంతో మనోభావంతో చక్కటి పూజలు అందుకుంటారు అమ్మవారు. ఇక్కడ ప్రతి పండుగ కూడా ఒక కళాత్మకంగా ఒక అభిషేక ఎంతో సంబరంగా జరుగుతుంది. ఏ విధంగా తీసుకున్నా కూడా ప్రతి సంవత్సరంలో ఎన్నో రకాలుగా అమ్మవారి యొక్క పూజలు అందుకుంటే ప్రతి భక్తుడు కూడా ప్రతిసారి కూడా ఇక్కడ రావాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి, ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ప్రతి ఆడపడుచులు, తెలంగాణ సంబంధించిన ప్రతి ఆడపడుచులు, పెద్దలు, పిల్లలతో సకుటుంబంగా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఎందుకంటే ఇక్కడ ఆ అమ్మవారి యొక్క భాగ్యలక్ష్మి అన్న పేరుతో ఏదైతే ఇక్కడ స్థాపించారో అమ్మవారికి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ దీవెనలు అందించిన తర్వాత ఆ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి స్థిరపడిన వాళ్ళు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో పలు ప్రాంతాల్లో వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మవారి మీద అమ్మ మేమున్న దయ వల్ల మేము ఎంతో ఎదిగాము, ఎంతో పెరిగాము, మేము ఎక్కడున్నా కూడా ప్రతి సంవత్సరం మీ దగ్గరికి వస్తాము, మీ ఆశీర్వాదం తీసుకుంటాము. అలాగనే ఆ విధంగానే మేము కూడా ఒక భక్తుడిగా ఇక్కడ ప్రతి సంవత్సరంలో ఎన్నో పండుగలకు ఎన్నో ఉత్సవాలకు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరిగే ప్రతి పండుగను కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఒక ప్రాంతం కానీ అందరూ కూడా ఏకభావంతో కలిసికట్టుగా ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ దర్శనంకు సహకరించి ఇక్కడ వేరే ఏ భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఎంతో సంబరాలు జరుపుకుంటామమ్మ. ఇది మాకు ఇప్పుడు కాదు, తరతరాలుగా 400 సంవత్సరాల చరిత్ర అంటారు కానీ అసలు ఈ తల్లి ఎప్పటి నుంచి ఉందో కూడా చెప్పే తెలిసిన వారికి తెలుస్తుంది. అలాంటి గొప్పతనం ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రాంతానికి పెద్ద పేరు గల తల్లి శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో మీరిచ్చే సహకారం కానివ్వండి, ఒక మా గుడి సహకారం కానివ్వండి, భక్తులకు ఇచ్చే ప్రతి ఒక్క ఏ పూజకైనా కానివ్వండి, బోనంకు కానివ్వండి, ఒక గణేష్ ఉత్సవాలకు కానివ్వండి, ఒక దసరా కానివ్వండి, ఒక దీపావళి కానివ్వండి, ప్రతి పండుగను కూడా చాలా బ్రహ్మాండంగా ప్రపంచవద్ధంగా వెలిచిన తల్లిలాగా భావిస్తున్నాం ఇక్కడ మేమందరం కూడా. జై భాగ్యలక్ష్మి మాత. అంటే ఎవ్రీ న్యూ ఇయర్ వస్తారండి ఇక్కడికి? మాకు మాలో ఆలోచన ప్రకారం ఏంటంటే అమ్మా, మాకు ఒక్క పండుగని కాదు, మాకు ఇక్కడ అమ్మవారి ఏ ఉత్సవమైనా మాకు పెద్ద పండుగనే కాబట్టి ప్రతి పండుగకు ప్రతి సంవత్సరం ఈ కొత్త సంవత్సరానికైతే రాత్రి నుంచి మేము వెయిట్ చేస్తుంటాం అమ్మా. పొద్దున్న మీ యొక్క అభిషేకం కాగానే మాకు ఎప్పుడు దర్శనం ఇస్తావు అన్నట్టుగా బాలు తిరిగిన లైన్ ఉంటుంది. ఎంతోమంది పిల్లలతోటి పెద్దలతోటి ఎండ వాననకుండా కూడా ఏ పండుగ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా స్థిరంగా నిల్చొని వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క సంతాలు, వాళ్ళ యొక్క ఏ సమస్యలు ఉన్నా కూడా అమ్మవారితో వాళ్ళు ఏకంభవించి వాళ్ళు అమ్మవారి దగ్గర వాళ్ళు చెప్పుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని మళ్ళీ మాకు ఎప్పుడు మీ దర్శనం ఇస్తావు తల్లి అని చెప్పి ఇక్కడ దండాలు పెట్టుకుని వెళ్తారమ్మా. అమ్మవారి మహత్యం వివరించండి. అమ్మవారి మహత్యము మనం చెప్పే చేతిలో లేదమ్మా. ఆమె యొక్క గొప్పతనం అనేది మనం ఆమెను సూక్ష్మంగా చూసినప్పుడు, ఆ కళ్ళలో చూసినప్పుడు తల్లి యొక్క గొప్పతనం మించింది ఏమి లేదమ్మా. ప్రతి ఒక్కరికి కడుపు నిండి ఆమె ఇచ్చే పూజ చేసే దీవెననే మనకు పెద్ద గొప్పతనం అమ్మ. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. Wishing you a very happy new year. Shri Bhagyalakshmi Mata, Mata ki jai ho. I have been coming here from every year on new year, on occasion of Deepavali, on occasion of Bonalu. On every year the temple is decorated very nicely. There is a specific
there are so many people who come with a lot of devotion and worships and they come with a lot of expectation coming towards, keeping towards Mataji, and every time when they come, their wishes are fulfilled. So they have a lot of sentiments attached to this temple. As this is one of the oldest temple in Hyderabad, Telangana, we could see on Deepavali, there is a 5-day celebration will be celebrated only in Hyderabad, Telangana, where on Dhanteras and next day Roop Chaturdashi, and on Deepavali there is a coin distribution where you can view lakhs of people coming and taking worship and devotion of the Mataji. So ఇది చాలా పురాతన టెంపుల్ అని కూడా చెప్తూ ఉంటారు కదా, మీ పెద్దలు ఏం చెప్పారండి? My elders told this is one of the oldest temple. It was built when Charminar was built. So usually people are following this from years. They come here, not only my elders, their ancestors, everyone, they used to come and take the worship of Mataji. This is one of the oldest temple in Hyderabad. I would say it's approximately 250-200 years from the time the Charminar has been built. So meer every new year ki ikkadku vastu untara? Yeah, every new year, as well as on Deepavali, as well as on Bonalu. On Bonalu also the temple will be decorated very nicely. The jatra would be going where the temple people welcome them a lot. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి అమ్మవారి టెంపుల్కి? మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి వస్తాము, చోటే మరి పేరెంట్స్కి సాథ్ ఆతే థే హమ్ లోగ్. ఏ మాతా సహాయ కృప, మాతాకి కృప బహుత భక్తం పే యహాన్ పర్ ఇతి ధూప్ మే భీ దేఖియో కితా ధూప్ మే భీ యహాన్ పర్ బహుత రహతే హై, క్రౌడ్ ఆతా హై అచ్చా సే. ఔర్ యహాన్ పర్ మాతాకి విశేషతా హై కి జబ్ ఆప్కో మాతా కా అలంకార్ దేఖ్తే తో ఆప్కో గూజ్బంప్స్ ఆతే హై హాత్ మే. ఇక్కడ అమ్మవారి అలంకారం చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు కదా, సో దాని గురించి. ఇక్కడ మా అమ్మవారి అలంకారం చాలా ప్రదర్శనం. ఇక్కడ మనకు చెన్నై నుంచి చెన్నైసే లోక్ ఆతే యహాన్ పర్ మాతాకు బాంబేసే ఆతే మాతాకా అలంకార్ కనేకే లియే, ఔర్ వో లోక్ భీ ఆకే మాతాకా పెలే రూప్ దేఖే బహుత్ ప్రసన్న హోకే జాతే హై యహాన్ పర్. ఇక్కడ హారతి చాలా విశిష్టమైంది అంటుంది కదా, సో దాని గురించి చెప్పండి. యహాన్ పర్ ఆర్తి బహుత్ అచ్చే సే హోతీ హై, స్పెషల్లీ ఆర్తికే లియే ఫ్రైడే అరౌండ్ 12 PM యహాన్ ఆర్తి స్టార్ట్ హోతీ హై, తో బహుత్ సారే జన ఆతే హై యహాన్ పర్ ఆర్తికే లియే. యహాన్ జితే భీ అప్నే హిందూ భక్త హై యహాన్ పూరే ఆకే యహాన్ పర్ అటెండ్ హోకే దేఖ్తే ఆతే హై. ప్రతి పండుగకు మీరు వస్తూ ఉంటారు ఇక్కడికి? హర్ ఫెస్టివల్ కో ఆతే హమ్, క్యూంకి యహాన్ పర్ కా మాతా కో దేఖ్నే కే వాస్తే జో జిజ్ఞాసా హోతీ హై మన్ మే వో బహుత్ అచ్చీ రహతీ హై. ఎవ్రీ న్యూ ఇయర్ కూడా వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తామండి ఇక్కడ మేము, చాలా మంచిగా ఉంటుంది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. థ్యాంక్ యూ అండి, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో చూసారు కదా అమ్మవారి మహాత్యాన్ని, భక్తుల మనోభావాల్ని. ఇక మీరు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలని, మీ జీవితంలో ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాం.